హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తమిళ చూస్తే ఉంటారు, సోనియా మాటలు నిఖిల్ వింటున్నాడా లేదు, వింటున్నట్టు నటిస్తున్నాడా? నాకు ఎందుకో వీళ్ళు ఇద్దరు ఎవరు ఎవరిని ట్రాప్లో వేస్తున్నారా అనేది ఒక క్లారిటీ కనపడతల్లా. సోనియా ట్రాప్లో నిఖిల్ ఉన్నాడా లేదు, నిఖిల్ ట్రాప్లోనే సోనియా ఉందా, దీని మీద ఒక చిన్న డౌట్ వచ్చింది. ఈరోజు మంచి డిస్కషన్ కూడా అయింది, దాని మీద వీడియో మొత్తం చూడాలని ప్రయత్నించండి. అట్లా నిఖిల్ టీం పాపం గందరగోళంగా ఉందా అనిపించింది. ఎందుకు అంటే సోనియాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియాకి ఉంది, సోనియాకి యష్మి అంటే ఇష్టం ఉండదు, యష్మికి మణికంఠ అంటే ఇష్టం ఉండదు, మణికంఠకి పృథ్వీ అంటే ఇష్టం ఉండదు, సో పృథ్వీకి మణికంఠ అంటే ఇష్టం ఉండదు. మొత్తం మీద సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్న ఈ బాండింగ్ ఈ కొత్తగా వచ్చిన వీళ్ళు అడ్జస్ట్ అవుతారా లేదా, వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారా అనేది ఒక చిన్న డౌట్ కూడా వచ్చింది. సరే, ముందు బ్యాక్ టు ద టాపిక్. సోనియాకి మంచి డిస్కషన్ అంటే చాలాసార్లు సోనియా కన్ఫామ్గా నిఖిల్ మంచినే కోరుకుంటూ ఉంటుంది. మన కొన్ని మాటల్లో కూడా తను కొద్దిగా ఎమోషనల్ అవుతున్నాడు, తను సపోర్ట్గా ఉండాలి అని. కానీ ఎక్కువగా పాప నిఖిల్ క్లాస్ కూడా బిగుతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో నిఖిల్ అవును అవును అని చెప్తూ ఉంటాడు, తలాడిస్తూ ఉంటాడు. నాకు డౌట్ వస్తూ ఉంటుంది అన్నమాట, నిజంగా నిఖిల్ వింటున్నాడా, వింటున్నట్టు నటిస్తున్నాడా, అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని. ఇవాళ టాపిక్ ఏంటంటే ఇంచుమించు ఆ టీం గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మెయిన్ టాపిక్ ఏంటంటే మన మణికంఠ టాస్క్లో గివప్ ఇచ్చేస్తాడు, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా, వాళ్ళ మరి వాళ్ళు ఆపాలి. వాళ్ళు కనుక వస్తే మళ్ళీ కాంపిటీషన్ పెరిగిపోద్ది. కన్ఫర్మ్ ఇక్కడ నా గెలుపు కన్నా కూడా మనం గెలవడం కావాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఫిజికల్గా తను స్ట్రాంగ్గా ఉంటాడని చెప్పేసి వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని గివప్ ఇచ్చేస్తాడు. అక్కడ సోనియా ఏమంటుంది, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు మణికంఠ అని. మణికంఠ అని కాకుండా తీసేయాల్సింది యష్మిని తీసేయాలి, యష్మి ఏం మాట్లాడుతుంది తప్ప ఏం ఆడిద్దా అమ్మాయి, అరవమంట అరిచింది తప్ప, పోలవమని చెప్పేసి కబులు చెప్పింది తప్ప ఎలాంటి గేమ్ ఆడదు అని చెప్పేసి కొద్దిగా నిన్న మొన్న జరిగిన యష్మి మీద ఉన్న కొన్ని నెగిటివిటీ ఏదైతే ఉందో అది తనకి చెప్తున్నాడు అన్నమాట. ఎవరికి, మన నిఖిల్కి. నిఖిల్ కూడా ఊ కొడుతున్నాడు, ఆ కొడుతున్నాడు, తను కూడా తనకు వచ్చి చెప్తూ ఉన్నాడు మొత్తానికి. సో క్లియర్గా ఏమర్థమవుతుంది మనకి, సో యష్మిని నువ్వు తీయలేదు, ఎందుకంటే యష్మి కన్నా కూడా మణికంఠనే చాలా కరెక్టు. మణికంఠ ఫిజికల్గా గివప్ ఇవ్వడు, అలానే ఆడతాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోయినా ఆడతాడు, కానీ ఎమోషనల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, మాట్లాడటంలో కూడా చాలా పర్ఫెక్ట్గాను వాయిస్ రైజ్ చేస్తాడు. అట్లానే మనకున్న కాంబినేషన్ సరిపోతుంది. ఇక్కడ ఫిజికల్ అవుతాడు, నేను కంట్రోల్ చేస్తాను, వాడు ఎమోషనల్గా సో ఇదవుతాడు, పాయింట్స్ బాగా చెప్తాడు, నువ్వు కూడా ఎమోషనల్ గా ఉంటావు, నువ్వు ఫిజికల్ 100% ఇస్తావు, మనందరూ బాగా సెట్ అయింది కదా, నువ్వు ఎందుకు అనవసరంగా ఇచ్చేసావు అని. డిసిషన్ నువ్వు స్ట్రాంగ్ గా తీసుకోలేకపోతున్నావు, నువ్వు అసలు తొందరగా తీసుకోవాలి, ఎందుకు ఆలోచిస్తున్నావు, ఇంతకుముందు తగడగా తీసుకునేవాడివి, ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లా, నువ్వు అది అలవాటు చేసుకోవాలి. నువ్వు తగట ఫాస్ట్ గా నిర్ణయం తీసుకోవడం, ఆలోచించుకోవడం, తజ్జన భజన పడటం చేయకూడదు, నీకు ఆ క్వాలిటీ రావాలి. దాని మీద నిఖిల్ ఏమంటాడు, అవును అసలు తీసుకోలేకపోతున్నా నేను, అవును అదే అంటావా అని చెప్పేసి అంటాం. సో ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ అయితే రైజ్ అవుతుంది. ఇంచుమించుగా క్లియర్గా అవతల వాళ్ళ గురించి కూడా మనం బాగా స్ట్రాంగ్ ఆడతాం, మనలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. రేపొద్దున మనం స్ట్రాంగ్ ఆడామంటే ప్రేరణ కానీ విష్ణు కానీ పక్కన ఏం చేస్తారంటే ఉమెన్ కార్డు తీసుకొస్తారు కావాలని. అట్లానే సీత మాత్రం తను 100% ఇస్తుంది. సో ఇట్లా వాళ్ళ టీం గురించి, వీళ్ళ టీం గురించి మొత్తం మాట్లాడుకుంటూ వస్తున్నారన్నమాట. సో చిన్న లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, రేపొద్దు మనం బయటపడకూడదు, బయట పెట్టామంటే రేపొద్దు నామినేషన్లో కూడా రావచ్చు, అది ఇది అని చెప్పి ఏదో మొత్తాన్ని మాట్లాడుకున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంది అంటే, ఇండైరెక్ట్గా సోనియా దర్శకత్వంలో నిఖిల్ ఆడుతున్నాడా, అంటే కంప్లీట్గా నిఖిల్ సోనియా మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా, సోనియా చెప్పింది క్లియర్గా వింటున్నాడా, సో తన టాస్క్ వచ్చేటప్పుడు తను 100% ఇస్తున్నాడు, గెలవాలని తప్పిస్తున్నాడు, సో పాపం బాడీ ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాడు, కానీ ఎమోషనల్గా వచ్చాడుకో ఫ్రెండ్షిప్ వల్ల కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడా, లేదు నేను మంచోళ్ళని చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాడా, లేదు ఇంకేదన్నా గేమ్ ప్లాన్ ఉందా నిఖిల్లో. నిఖిల్ అంటే క్లియర్గా మనం చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది, క్లియర్గా సోనియా స్పూన్ ఫీడింగ్ చేస్తుంది, సోనియా క్లియర్గా క్లాస్ బిగుతుంది, నిఖిల్ సోనియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, సో నిఖిల్ కూడా కంప్లీట్ ట్రాప్లో పడిపోయాడు, నిఖిల్ కూడా సోనియా మాటే వింటున్నాడు, సోనియా గురించి సోనియా ఏం చెప్తే అదే వింటున్నాడు, తలాడిస్తున్నాడు, అసలు సోనియా వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాడు, సో తను తప్పైనా కూడా చెప్పలేకపోతున్నాడు, సో కన్న సరెండర్ అయిపోతున్నాడు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు ఇక్కడే అసలు చిన్న లాజిక్, ఇదే ఉన్న స్ట్రాటజీయా నిఖిలే ఉన్న ప్లే చేస్తున్నాడా అని. ఎందుకు అంటే నిఖిల్ ఇప్పటికిప్పుడు తొందరగా సోనియాతో గొడవ పెట్టుకోవాలనో, సోనియాని దూరం చేయాలో తీసుకోవాలనో తనకి ఇష్టం లేదు, నో డౌట్. అసలు ఈ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యిందే ఒక స్ట్రాటజికల్గా స్టార్ట్ అయింది, తర్వాత తెలియకుండా వాళ్ళకి కొంత యాటిట్యూడ్స్ కలిసినాయి, కొద్దిగా బాండింగ్ ఏర్పడింది, ఆ ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అయింది.
కానీ అసలు ఫస్ట్ స్టార్టింగ్ ఏదో ఏనో ఎక్కడ డైరెక్ట్ గా అటాక్ చేస్తుందో ఫస్ట్ వీక్ లో నువ్వు కలిసి ఆడుతున్నావు, గ్రూప్ గేమ్ ఆడుతున్నావు, మీరు కలిసి మాట్లాడుకొని వచ్చారు, నీ డెసిషన్ రాంగ్ అని చెప్పి మొహమాటం లేకుండా ఆ రోజు యశ్మికి అవకాశం ఇచ్చాడని చెప్పేసి ఒక రేంజ్ లో సోనియా నెక్లెంబడి పడింది. ఒక రేంజ్ లో అసలు అదే ఫస్ట్ టైం సోనియా లైఫ్ లోకి రావడం కానీ పాయింట్స్ బాగా మాట్లాడుతుంది, కొద్ది వాయిస్ ఇస్తుంది అనే పేరు తెచ్చుకుంది కొద్దిగా ఆ వీక్ లోని తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్ పాస్ చేస్తుందని కొద్ది నెగిటివ్ అయింది, చాలా నెగిటివిటీ అయింది, ఇప్పుడు ట్రోలింగ్ దగ్గర వచ్చింది. సో కొద్దిగా టార్గెట్ ఓరియంటెడ్ గానే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే స్వయంకృతాపరాధమే. తన తన పాయింట్స్ బాగున్నా కూడా తన యాటిట్యూడ్, అవతల వ్యక్తిని కించపరిచే విధానం, చులకన భావం. కానీ ఇప్పటికీ సోనియాకి మాత్రం సో సోనియా ఉండాలి, సోనియా ఒంటరిది, సోనియా టగ్ ఆఫ్ వారు, స్ట్రాంగ్ ఉమెన్, వీళ్ళందరూ సోనియాని ఇచ్చేస్తున్నారు, బయట లోపల టార్గెట్ చేస్తారు అనుకునే ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఉన్నారు. కానీ నిఖిల్ అసలు ఆ వాయిస్ని సపరేట్ చేయడానికి 2 రోజుల పాటు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ తనతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టాడు. తను కూడా కన్విన్స్ అయింది, వాళ్ళ మధ్య చిన్న బాండింగ్ ఏర్పడింది, ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నాడు. అందులో స్ట్రాటజీ ఏంటి, ఈ అమ్మాయి కనుక నాకు అపోనెంట్ అయితే కన్ఫామ్గా ఈ ట్యాగ్లు పెట్టి నా ఆటను పాడు చేస్తుంది, నో డౌట్. గ్రూప్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, అట్లాంటి డెసిషన్ రాంగ్, ఎప్పుడైతే నాతో కనుక టగ్ ఆఫ్ వార్ కనుక వస్తే కన్ఫర్మ్ కంటెంట్ వెళ్ళిపోతుంది, నో డౌట్. సో అది కానీ నువ్వా నేనా అనేది వస్తుంది, రేపొద్దున దానివల్ల నా మీద అటాక్ జరిగితే, నా మీద ఇలా టార్గెట్ చేస్తే అది నా ఆటకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆ వాయిస్ని సపరేట్ చేయాలి, ఆ వాయిస్ సపరేట్ చేయాలంటే ఆ వాయిస్ నా దగ్గర ఉండాలి అని చెప్పేసి సోనియాతో తెలియ ఒక స్ట్రాటజికల్గానే దగ్గర అయ్యాడు. కానీ తెలియకుండానే వాళ్ళ మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది, ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే ఫామ్ అయింది. కానీ తర్వాత అది ఆ ఫ్రెండ్షిప్ కొంత ఇబ్బంది పడ్డాడు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ వల్ల కొంత ఇబ్బంది పడుతున్నాడు, కానీ కంట్రోల్ చేస్తుంది అనుకున్నాడు, తనకి చెప్పలేకపోతున్నాడు డైరెక్ట్గా, ఇంకొంతమందికి చెప్పడం కానీ ఎగ్గు ఇచ్చే విషయంలో కూడా కొంత ఇదవడం కానీ, కానీ తర్వాత తనకు తెలియకుండానే అమ్మాయితో కొంత అంటే ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సరే కన్ఫామ్గా ఆ ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు, కంటిన్యూ చేస్తున్నాడు కూడా. ఇది తన మంచి బాండింగ్ పనులు జరిగిందా లేదు, ఇప్పటికీ స్ట్రాటజికల్గా అలా వింటున్నట్టు నటిస్తున్నాడా నిఖిల్, కేవలం జస్ట్ అవు కొడుతున్నాడా ఆ అంటున్నాడా, సో తన గేమ్ తను ఆడుతున్నాడా, తన ఆలోచనలు తను చేసుకుంటూ వెళ్తున్నాడా, లేదు తప్పుదేరితే సారీ చెప్పేసేసి కామ్ అయిపోతున్నాడా. సో తన పని తను చేసుకుంటూ, తన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ, తన గేమ్ ఆడుతూ, తన వేలో వెళుతూనే ఏదన్నా అండర్స్టాండింగ్ మిస్అండర్స్టాండింగ్ వస్తే కనుక, తను అనుకునే జరగకపోతే కనుక సోనియాకి వెళ్ళి సారీ చెప్పేసి ఆ విషయాన్ని మనం సప్రెస్ చేస్తున్నాడా, ఏమన్నా స్ట్రాటజీ దాగి ఉందా, సో వింటున్నట్టు నటిస్తున్నాడా అని ఒక డౌట్ వచ్చిందనమాట. మీరేమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి, నిజంగా నిఖిల్ వింటున్నాడా సోనియా మాటలు, లేదు నటిస్తున్నట్టు వినడా. కానీ ఒక విషయం అయితే చెప్తాను నేను సోనియాలో, కన్ఫామ్గా నిఖిల్కి కొద్దిగా మంచి జరగాలన్న ఆలోచన మాత్రం ఉండుండొచ్చు అనుకుంటున్నాను. కొద్దిగా ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ అయితే కొంత జెన్యున్గా ఒక ఎక్స్టర్నల్ వరకు జెన్యునిటీ ఉంది. ఒక సందర్భం అనిపించింది ఈ అమ్మాయి తన ఆటకు వచ్చిందా, అది ఆ అబ్బాయిని గెలిపించడానికి వచ్చిందా అని. కానీ తను కూడా ఏదైనా ఒక స్ట్రాటజీ ప్లాన్ చేస్తుందేమో. సో ఒక గ్రూప్ అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ బయటికి జనరేట్ అవ్వాలి, అది పృథ్వీ, నిఖిల్, సోనియా ఒక ట్యాగ్ లాగా ఇది బయటికి వెళ్ళాలి. ఎలా గత సీజన్లో ఏదైతే ఒక ట్యాగ్ అయితే ఫామ్ అయిందో అలా ఈ క్యూట్ ఫ్రెండ్షిప్ బాండింగ్ వెళ్ళాలి. ముగ్గురులో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, సో అలా కనుక వెళ్తే ముగ్గురు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సోనియా చాలా నీట్గా అంటే తనకి నచ్చి ఉండొచ్చు, అలానే గేమ్ ప్లాన్ కూడా ఉండొచ్చు, అట్లానే ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉందా. ఆ ముందుకు తీసుకెళ్లే క్రమంలో తనని ముందుకు అదే టీం మొత్తం ముందుకు వెళ్ళాలని కానీ ఆ ముగ్గురు కలిసి ముందుకు వెళ్ళే ప్రాణంలోనే సోనియా కంపల్సరీ నిఖిల్ని కొద్ది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ, డైరెక్షన్ చేయడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, కొద్ది క్లాస్ ఇవ్వడం కానీ చేస్తూ ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు కరెక్ట్గా నిఖిల్ వింటున్నాడు అన్నదే డౌట్. నిఖిల్ విని నిజంగానే వింటూ డల్ అయిపోతున్నాడా, తన ఇండివిజువాలిటీ కోల్పోతున్నాడా, లేదు నిఖిల్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడా, దీని మీద మీ కామెంట్ బాక్స్లో చెప్పండి. అసలు నిఖిల్ ఆ ప్లానింగ్ ఏంటి, నిఖిల్ కంప్లీట్ సరెండర్ అయిపోయాడా, లేదు సరెండర్ అయినట్టు నటిస్తూ సో స్ట్రాటజీగా ముందుకెళ్తున్నాడా, ఈ విషయం మీద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంతకీ ఈ 2 క్లాన్స్లో ఏ క్లానింగ్ మీకు సపోర్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి. థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.